మినిస్టర్ గారు. గౌరవ స్పీకర్ గారికి, సభ్యులకి, అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వారు మొదటి టైం అంటే 2014 నుంచి 19 వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వారు సాధించిన అంశాలతో పాటుగా తెలంగాణ ఏర్పడటానికంటే ముందు జరిగిన అంశాల మీద కూడా వారు చాలా కాన్సన్ట్రేటెడ్గా వాటిని వివరంగా విపులంగా దీనికి కౌంటర్గా అంటే గడిచిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇరిగేషన్ సెక్టార్లో మేము చేశామని చెబుతున్న వాటికి కౌంటర్గా గతంలో అవి జరిగాయి కాబట్టి ఇప్పుడు ఇవి జరిగాయని ఎగ్జాంపుల్ మేడిగడ్డ డ్యామేజ్ని కంపేర్ చేస్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. అవన్నీ జరిగాయి, ఇరిగేషన్లో అన్యాయం జరిగాయి, ఇతరత్ర అన్ని అంశాల్లో తెలంగాణకి అన్యాయం జరిగింది కాబట్టే అనేక మంది పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు, గోదావరి మీద ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న బ్యారేజీలు రిజర్వాయర్లు కానివ్వండి, వీటన్నిటిని మ్యాక్సిమం లిఫ్ట్ ద్వారానే గత ప్రభుత్వం వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈనాడు అసలు ప్రధానమైన అంశం మేడిగడ్డ మీద డ్యామేజీ. మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా అనేది వారు లేవనెత్తే అంశం. ఒక్క మేడిగడ్డే కాదు, కాళేశ్వరం అంటే వారు చెప్పినట్టు వందలాది కిలోమీటర్ కాలువలు, టర్నల్స్, పంప్ హౌజెస్, ఇతరత్ర రిజర్వాయర్లు ఉన్నమాట వాస్తవం. ఇందాక హరీష్ రావు గారు పెద్దలు చెప్తూ ఈ కాళేశ్వరం మీద గత ప్రభుత్వం ప్రాణహిత చేవల్లో 14 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఆనాడు సిడబ్ల్యూసీ ఏదైతే గైడ్ చేసిందో దానికోసం దాని ప్రకారం 140 టీఎంసీల రిజర్వాయర్లు మేము ఏర్పాటు చేశామని చెప్పారు. డెఫినెట్గా అది మంచి కార్యక్రమే. దాంతోపాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డిలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 చోట్ల రిజర్వాయర్లు ఏర్పాటు చేసిన వాళ్ళు సీతారామ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు వచ్చినప్పుడు అక్కడ రిజర్వాయర్లు ఎక్కడా ఒక్క టీఎంసీ కోసం కూడా ఏర్పాటు చేయలే. మరి ఇక్కడ 2 చోట్ల చేయాలి లేకుంటే సిడబ్ల్యూసీ కమిటీ నిర్ణయించింది అనే అంశాన్ని సీతారామ ప్రాజెక్టులో మిస్ అయ్యారనేది వారికి ఒకసారి ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తుంది. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు కానీ మా ఎల్ఏ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభలో ఉంటే ఎందుకు ఉండాలని కోరుకుంటుందంటే అధికార పార్టీ వారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాజెక్టులన్నిటినీ శిల్పం చెక్కిందే నేను, ఈ డిజైన్స్ నా మెమరీలో ఉన్నాయని చెప్పిన వారు ఈ డ్యామేజెస్ జరిగిన తర్వాత సొల్యూషన్ కూడా వారు ఇవ్వగలుగుతారు, ఇని సొల్యూషన్ ఇస్తారనే ఉద్దేశంతో పదే పదే అనేక పర్యాయాలు మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది. అయినా వారు రాలే. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ అయ్యే నాడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంకిద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు, ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు, చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు. మంచిది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 4-5 రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు, బొందలగడ్డకు పోయారు అన్నారు. ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ ఈనాడు అధికార పార్టీ
ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన దాన్ని మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది, మీరు ఆతృతలో జరిగిందా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా. అయితే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకు పూర్తిగా వివరించారు. ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ మూడు బ్యారేజీలకు సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ మూడు బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు. ఇదైన కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు మంత్రి, ఇరిగేషన్ మంత్రి గారు, అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు, ఈ పల్లా రాజేష్ రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది. అంటే వారి ఆతృత ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆతృత వారు కంగారు. ఎంత తొందరగా కట్టాలి, ఎంత తొందరగా కట్టి ఆతృతే తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంత ఉంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో రెండో అంశం ఇందాక మాజీ మంత్రి వర్యుల హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ 152 దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే, ఈ 152ని 148కి మేము సాధి వాళ్ళు 148కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణేత చేవల్ల కట్టాలి అని అన్నప్పుడు 148లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. దాన్ని మేమేదో సాధించినా మీరు ఏమి సాధించారు అని పెద్దలు హరీష్ రావు గారు ఈ వేదిక మీద ఇందాక వారు సంబోధించారు. మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం 148 కట్టడానికి వాళ్ళే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు. నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే అది కంప్లీట్ అయ్యేది. 142 నాట్ 152 148 ఈ 148 అనేది ఆ రోజే యాక్సెప్ట్ అనేది ఈ సభ ద్వారా మాజీ మంత్రి వర్యుల హరీష్ రావు గారు గమనించాలనేది రెండో పాయింట్. మూడోది ఏదైతే ఈ కాళేశ్వరం కానివ్వండి, ఈ కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు పదే పదే మొన్న నల్గొండ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల దద్దమ్మలు, అదే నేను ఉండుంటే నీళ్లు ఇచ్చేవాడిని, గోదావరి నీళ్లు డ్యామేజ్ అయినా కూడా గోదావరి నీళ్లు లిఫ్ట్ చేసి సస్యశ్యామలంగా నీళ్ళు ఇచ్చేవనేది ఆ వేదిక సాక్షిగా వారు చెప్పారు. వారిని ఈ వేదిక ద్వారా త్రూ హరీష్ రావు గారి ద్వారా ఒకటే మీ ద్వారా చెప్తున్నాను. ఇది నవంబర్ నెలలో అంటే మీరు అధికారంలో ఉన్న 45 రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు. 45 రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ 45 రోజుల్లో ఎన్ని క్యూసెక్స్, ఎన్ని టీఎంసీల వాటర్ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు. కనీసం ఒక్క టీఎంసీ వాటర్నైనా రివర్స్ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీరు ఇచ్చేవాడిని, పంట రెండో పంటకు నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు. ఈ 45 రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత
ఆ 45 రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు? అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ 40 రోజులు 70 రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు. మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు. 10 సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అన్నదానికంటే ఈ కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించే పాయింట్ నాటు అని కూడా లేదనేది గౌరవ సభ్యులు మీ ద్వారా గమనించాలనేది నేను తెలియజేసుకుంటున్నా. ఇక ఏదైతే ఈ రిజర్వాయర్లు బ్యారేజీలు ఉన్నాయో అది మేడిగడ్డ కానీ ఇతరత్ర బ్యారేజీలు ఎస్టిమేట్ మీరు ఒకటి చేశారు. ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేట్ కట్ ఆఫ్ వాల్ అవుట్ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాల్ కానీ ఆనాడు మీరు కట్ ఆఫ్ వాల్ ఆర్సీసీ కాంక్రీట్ వాల్తో చేశారు. చేసిన దాన్ని వర్క్ మీరు స్పీడ్ కావాలనే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. యుద్ధ పాతిక మీద ఆ డిజైన్ చేంజ్ చేసి ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు పట్టిన అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. నిజంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో చేసి ఉండి ఉంటే ఆ శాండ్ని పర్ఫెక్ట్గా కాంపాక్ట్ చేసి ఉండి ఉంటే ఈనాడు ఆ రాఫ్ట్ కుంగేది కాదు, ఆ డ్యాము షింకయ్యేది కాదు, ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ చివరగా నేను చెప్పేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు, ఇదొక్క డ్యామే కాదు, మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ మూడు పిల్లర్లే కాదు. ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు 2వ డ్యాములో సీపేజ్ మొదలైంది, 3వ డ్యామ్లో కూడా డౌట్ బుడగలు వస్తున్నాయి. ఈ మూడు పిల్లర్లే కాదు, ఈ మూడు పిల్లర్లే కాదు, సేమ్ సిస్టమ్. ఈ మూడు పిల్లర్లు అన్నది డ్యామ్కి ఒక ఎడ్జ్లో జరిగిన డ్యామేజ్. ఇప్పుడు సెంటర్లో అటుపక్క ఎప్పుడో అడుగున్నర కుంగింది. ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు. అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు. ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆతృతపడి ఏదో అడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతారా అది మీ ఇష్టం. కానీ ప్రజలు గమనిస్తున్నారు, విజువల్స్ కనబడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం. అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా? ఎవరు కట్టారు? ఎంతమంది కట్టారు? ఎట్లా కట్టారు? డిజైన్లు ఎందుకు మార్చారు? దీనికి కారకులు ఎవరు? ఎంతమంది సస్పెండ్ చేశారు? వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి? పంపులు మునిగిపోవటానికి కారణమేంటి? దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా ఎల్ఏ మంత్రి గారు కానీ చాలా వివరంగా చెప్పారు. వీటి మీద తొందరపడి మీరు చేసిన తొందరపడి ఈ ప్రభుత్వం తప్పులు చేయాలని ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యకు తెలియజేస్తూ నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సభకు వచ్చి ఉంటే వారు అనుభవంతో ఏదైతే దాన్ని ఇన్డెప్త్గా ఆనాడు స్టడీ చేసి కట్టారో ఆ కట్టింది యువతల డిబేట్ ఈనాడు జరుగుతున్న ప్రత్యక్షంగా కనపడుతుంది కాబట్టి ఆ కనపడ్డ దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనో మంచి సూచనలు ఇచ్చి ఉండి ఉంటే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరించి ఉండేది. అటువంటి పరిస్థితి లేకపోవటం వారి సభకు రాకపోవటం కూడా నిజంగా దురదృష్టకరం అని మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష సభ్యులకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ అసెంబ్లీలో మొదటిసారి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి
మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆ మాట్లాడేది కూడా మొదలు మా ప్రాంతానికి సంబంధించి, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి ఏదైతే అద్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి అనేక మార్లు ఎన్నోసార్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి, కనీసం మీరు నిన్న మొన్న లెక్కలు చూస్తూ ఉంటే 100,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వనటువంటి దుస్థితి. మరి ఇవాళ దీనికన్నా ముందు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అధ్యక్ష ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణమైనవి. ఇవాళ విచిత్రం ఏంటంటే, కట్టినాక ముచ్చటగా 3 సంవత్సరాలు కాకముందే ఇవాళ మేటిగడ్డ ఉంగిపోవడం, మరి ఇవాళ పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు,